నష్టం దావా కూడా వేయబోతా ఉంది టీవీ5 యాజమాన్యం, అది జరుగుతుంది. యా గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు, సరే ఇందాక పోస్టింగ్ గురించి చూశారు, ఇప్పుడు ఈ ఆస్తులకు సంబంధించి జరుగుతోంది గఫూర్ గారు. పెద్ద ఎత్తున ఏదో ఒక కుటుంబంలో ఆస్తులు కదా అనుకుంటే అది కాస్త తిరిగి తిరిగి ప్రజలకు సంబంధించిన అంశంగా మారింది. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక రివ్యూ చేసి ఆ సరస్వతి పవర్కి సంబంధించిన దాంట్లో అటవీ భూములు, ఏదో జల కుంటలు, చెరువులు ఉన్నాయని చెప్పని వార్తలు వస్తున్నాయి బాబు. అసలు చెక్ చేయండి, అసలు వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కున్నారు, పాత రోజుల్లో తక్కువ ధర కొనుక్కున్నారు, ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు పెరిగినాయి అంటున్నారు. ఆ ఆస్తుల్లో వాటా నీకు నాకు అనుకుంటున్నారు. అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయా, జలవనరులు ఉన్నాయా, అటవీ భూములు ఉన్నాయో లెక్క తెలుసమని. నా స్వార్జితం, నా కష్టార్జితం అంటున్నారు జగన్ గారు, కాదు నా వారసత్వం అంటున్నారు షర్మిలా గారు, కాదు ఇదంతా మా ఆస్తి అంటున్నారు జనం. ఏ గఫూర్ గారు, ఇప్పుడు విజయ్ గారు ఈ రెండు మూడు రోజులుగా ఈ వివాదం చూస్తూ ఉంటే ఎందుకు తగాదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య తగాదా ఉందంటే రాజకీయ తగాదా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సహజంగా ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నాడు, ఇంకో ముఖ్యమంత్రిని ఎట్లా దించేయాలని రాజకీయంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు షర్మిలా గారితో విజయమ్మ గారితో జగన్మోహన్ తగాదా ఎందుకు అంటే, ఇక్కడ రాజకీయం ఏం లేదు కదా, ఇక్కడేమో అధికార పోటీ ఏం లేదు. వాళ్ళందరూ ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళే. విజయమ్మ బైబిల్ పట్టుకుని తిరిగి నా కుమారుణ్ణి చేయండి ముఖ్యమంత్రిగా అని చెప్పి తిరిగినామే, నేను అన్న వదిలిన బాణాన్నని ఈమె తిరిగినామే. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వము, జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ ఏమిటనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ధనపిశాచి, డబ్బు కోసం తగాదా తప్ప, ఆస్తి కోసం తగాదా తప్ప ఇందులో రాజకీయాలు ఏం లేవు. అంటే తను తప్ప ఇంకోరు బాగుపడాలా అనే దాన్ని ఓర్వలేడు ఆయన. ఇప్పుడు ఎవరికి, వాళ్ళ తల్లి చెల్లెలకి ట్రాన్స్ఫర్ చేసింది, ఏం పోతుందండి? నువ్వు తల్లికని ఇచ్చినావు కదా, తల్లి చెల్లె కూతురికి ట్రాన్స్ఫర్ చేస్తే ఏంటి నీ బాధ ఏమిటిది? అంటే ఎవరికి ఉండకూడదు, ఆ తల్లిది కూడా నాకే రావాలా, నేను ఇచ్చింది నాకే చెల్లాలి తప్ప చెల్లెలకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచన దాంట్లో వ్యక్తమవుతుంది. ఇప్పుడు ప్రజల ఆస్తుల, వీళ్ళ ఆస్తుల, అసలు వీళ్ళ ఆస్తులు ఎక్కడివండి? 2004 కంటే ముందు రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు అమ్ముకున్నాడు ఆయన. 2004 అప్పుడు అప్పుల్లో ఉన్నాడు. 2009 ఏదో జరిగింది. ఈ మధ్యలో సంపాదించిన డబ్బులు తప్ప జగన్మోహన్ ఏం కష్టపడింది? నా స్వార్జితం 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 ఎప్పుడవుతుంది? నువ్వు వ్యాపారం చేస్తానో, నువ్వు ఏదైనా కష్టపడితేనో, నువ్వు ఇంకేదైనా వ్యాపారాలు చేస్తేనో నీ స్వార్జితం అవుతుంది. ఏం చేసినావు నాయన? అదైనా చెప్పు ప్రజలకు. ఇదిగో నేను సిమెంట్ వ్యాపారంలో ఇంత సంపాదించిన, ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది పుట్టుకలోకి? ఇవన్నీ కూడా అక్రమ సంపాదన, అదంతా కోర్టులో ఉంది. ఇప్పుడు ఈయన ఏదైతే సరస్వతి సిమెంట్ ఇండస్ట్రీ, పవర్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీ అంటున్నారో, సరస్వతి సిమెంట్ ఇండస్ట్రీ ఉనికిలో ఉందా? పేపర్లో ఉంది, ఉనికిలో లేదు. ఈ ఆస్తులన్నీ కూడా తక్కువ ధరకు రైతుల నుంచి కాజేసినారు. ఒక కంపెనీ కనుక తీసుకొని కంపెనీ పేరుతో తీసుకొని కంపెనీ ప్రారంభించకపోతే దాని మీద రైతులకు హక్కు ఉందని కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఆ రైతులు కోర్టులు వేయాలా? అట్లాగే ప్రభుత్వ భూములు లీజుకు తీసుకున్నాడు, లీజుకు తీసుకున్నటువంటిది అతను కనుక ఆపరేట్ చేయకపోతే, ఆ ఇండస్ట్రీ రాకపోతే, ఒక ఇండస్ట్రియల్ పర్పస్ కోసం తక్కువ ధరలకు భూములు ఇస్తారు ప్రభుత్వం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది, ట్యాక్సులు వస్తాయనే ఉద్దేశంతో ఏదైనా ఇండస్ట్రీ పెడతామంటే ప్రభుత్వ భూములు కూడా ఇస్తారు. ఆ రకంగా ప్రభుత్వ భూములు ఏమిచ్చినా ఉపసంహరించుకోవడం 100% ప్రజల తరఫున న్యాయం అవుతుంది. ఉనికిలో లేని సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో ఈ కొల్లగొట్టుడు చూస్తుంటే సిబిఐ పెట్టిన కేసుల్లో చాలా సారం ఉంది అనేది అనిపిస్తుంది. అవన్నీ త్వరితగతిన పూర్తయిపోతే జగన్మోహన్ రెడ్డి ప్లేస్ ఎక్కడుంటుందో మనకు అర్థమవుతుంది. సాక్షి పత్రికల గురించి విజయ్ గారు, నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, మీరు బహుశా 2009 ఎన్నికల్లో మీరు ఎక్కడో నాకు గుర్తులేదు, 2009లో నాకు పర్సనల్గా జరిగిన ఘటన చెప్తున్నా, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు నేను. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో అప్పుడు పోటీ చేశాను స్వతంత్రంగా, కాంగ్రెస్తో మాకు సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి గారు సరే అన్ని విధాలా ఓడించే ప్రయత్నాలు చేస్తాడు చేసినాడు. ఆ సందర్భంగా సాక్షి పత్రిక స్వభావాన్ని గురించి చెప్తాను నేను. క్యాంపెయిన్ మధ్యలో ఇక రోజంతా, ఎందుకంటే దగ్గరకు వచ్చిన తర్వాత రోజంతా తిరుగుతూ ఉంటాం, జనం ఓట్లేస్తారా వేరే సంగతి, మనమైతే ఇండ్లను తిరిగి పట్టుకొని తిరుగుతుంటాం.
ఆ తిరిగే క్రమంలో ఒక ఆయన నాకు భోజనం మా ఇంట్లో తినమని చెప్పాడు. ఇక నా వెంట ఎస్కార్ట్ ఉంటే, అయ్యా మీరు పోయి హోటల్ తినరండి లేట్ అవుతుందని ఒక 500 రూపాయలు ఇచ్చినానండి వాళ్లకు. అది ఎవడు ఫోటో తీసినాడో తీసి మరుసటి రోజు సాక్షిలో బ్యానర్ ఐటమ్ అండి, రాష్ట్ర బ్యానర్ ఐటమ్. ఇంకేం దొరకలే వాళ్లకు. నా పెద్ద ఫోటో, నేను డబ్బులు ఇస్తున్నది పోలీసులని డబ్బులు ఇచ్చి ప్రలోభపరిచి ఎన్నికల్లో ప్రయోజనాలు పొందడానికి శాసనసభ్యుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అరే ఇంత అబద్ధము, ఇంత దుర్మార్గము, చెప్పడానికి ఏదైనా ఉండాలి కదండి. ఇప్పుడు అందు మేము పోలీసులను కొనగలిగే పార్టీ మాది. సిపిఎం గఫూర్, సిపిఎం గఫూర్ గారి మీద అటువంటి విమర్శన, అది నేను చెప్పిన సాక్షి స్వభావమే అబద్ధాల పుట్ట, దుర్మార్గమైంది. నేను చదవడం లేదు దాన్ని, ఆ పేపర్ అంటేనే అసేం నాకు. ఎందుకంటే వాస్తవాలు రాయండి, తప్పులుంటే రాయండి, అభ్యంతరం లేదు. నిర్మాణాత్మకంగా విమర్శించి ఏమైనా విమర్శించవచ్చు, కానీ అబద్ధాలు సృష్టించడమే, అబద్ధాలు వండి వార్చడమే కార్యక్రమంగా పెట్టుకొని రాజశేఖర్ గారు పేపర్ పెడితే, ఆ పేపర్లో ఈరోజు తన చెల్లెల మీద అమ్మ మీద కూడా రాస్తున్నారంటే నాకేం ఆక్షణ లేదండి. ఇంకా ఎంతకైనా దిగజార్తారు వాళ్ళు. చెల్లెలు చీర మీదనే కామెంట్ చేసినాడు, చెల్లెలు చీర మీదే కాదు ఇంకేదాని మీద కామెంట్ చేస్తాడైనా, అంత దిగజారుడు మనస్తత్వం. డబ్బు కోసం ప్రపంచంలో ఎన్ని పాపాలను చేయొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. అందుకోసమే ప్రజలు బుద్ధి చెప్పినారు. ఇంకోసారి ఆయన మాత్రం జనం ఆదరించరని నేను అనుకుంటున్నాను. అయితే కొంతమంది ఈ ఆత్మాహుతి దళం ఉందండి, ఆయనకు పత్రికల్లో డిబేట్లో చూసినా అబ్బబ్బా ఎంత వెరక్కిపోతారంటే, ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యక్తులను విమర్శిస్తారంటే, అంటే అవతలి వాడు నోరెత్తకూడదు. ఈ రకమైనటువంటి కల్చరు, ఇది విష సంస్కృతి, ఇది మన ఆంధ్ర రాజకీయాలకు తగదు. ఆంధ్ర ప్రజలు సభ్యతగా గౌరవంగా బతికేటువంటి మన సంస్కృతి, దీన్ని ఈరోజు వినాశనం చేసేటువంటి పత్రిక అది, వినాశనం చేసే ఓకే గఫూర్ గారు, మీ నిబద్ధత ఏదో తెలుసు. 2009లో నేను కర్నూలులో లేనులేండి, అప్పుడు మీరు కంటెస్ట్ చేసి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు నేను కర్నూలులోనే ఉన్నాను, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఉన్నాను, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నాను, ఆ టైంలో నేను లేను అక్కడ. బట్ తెలుసు నాకు మీ నిబద్ధత ఏంటో, తెలియదు కదా అక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా చెప్పలేదు సార్, బాధ నా బాధ చెప్తున్నాను సాక్షి పత్రిక. మీ ఇంటి తలుపు తట్టేటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి, అందులో మీరు పోలీసులకి డబ్బులు ఇవ్వటం అదొక విచిత్రమైన పరిస్థితి. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు స్వార్జితమా కష్టార్జితమా వారసత్వమా ఈ చర్చ జరుగుతుంటే, ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం కాక ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ అందరికీ పంచేశాను ఇచ్చేశాము, ఆయన సీఎం అయిన తర్వాత